పట్టు చీరలపై ప్రైస్ వార్. 30 సంవత్సరాలుగా హోల్సేల్ వస్త్ర వ్యాపారంలో అగ్రగామి జేవీఆర్. ఇప్పుడు జేవీఆర్ షాపింగ్ మాల్లో హోల్సేల్ ధరలకే వస్త్రాలు, పట్టు చీరలపై ప్రైస్ వార్. ఆంధ్రప్రదేశ్ లో హోల్సేల్ ధరలకే పట్టు చీరలు అందిస్తోన్న ఏకైక షాపింగ్ మాల్ జేవీఆర్ షాపింగ్ మాల్ నెల్లూరు. నాణ్యతలో టాప్, రేంజ్ లో టాప్, నమ్మకంలో టాప్, తగ్గింపు ధరల్లో టాప్. పోల్చి చూడండి, ఇది ఓపెన్ ఛాలెంజ్. జేవీఆర్ షాపింగ్ మాల్, కోమల విలాస్ దగ్గర, ట్రంక్ రోడ్, నెల్లూరు. యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు మన ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఒక 72 ఏళ్ల వయసు గల యువకుడు ఎందుకన్నానంటే, మనం మాట్లాడుకునే ఈ మాటల్లో ఆయన యువకుడు ఎందుకన్నానో మీకు తెలుస్తుంది. మరి ఈయన ఒక సర్పంచ్గా గుండపాళెం అనే గ్రామానికి ఆయన సర్పంచ్గా పనిచేయడం జరిగింది. ఆ సర్పంచ్గా పనిచేసి సమర్థత గల సర్పంచి అని ప్రభుత్వం చేత గుర్తింపు తెచ్చుకున్నారు. అదేవిధంగా ఒక బెస్ట్ వాకర్, స్పీడ్ వాకర్ అని మన జిల్లా స్థాయిలో మంచి పేరు సంపాదించుకున్నారు. మరి వారు ఈరోజు మన ఈ ప్రత్యేక కార్యక్రమానికి విచ్చేశారు. మరి వారితో మాట్లాడి వారి యొక్క విషయాలు తెలుసుకుందాం. ఆయన ఎవరో కాదు, మన ఉప్పు మస్తానయ్య. నమస్కారం మస్తానయ్య గారు. నమస్తే సార్. మీరు మీ గ్రామానికి సర్పంచ్గా పనిచేశారు కదా, మరి అది ఎప్పుడు సర్పంచ్గా పనిచేశారు, ఎంతకాలం పనిచేశారు, అక్కడ చేసే కార్యక్రమాలు ఏమిటి? 2006 నుంచి 2011 వరకు సర్పంచ్గా కొనసాగాను సార్. మీ గ్రామం? మా గ్రామానికి. మా ఫ్యామిలీలో నాకేం కొత్త కాదు. మా బ్రదరు 2 సార్లు సర్పంచి, మా సిస్టర్ల ఒకసారి సర్పంచి, నేను ఒక సర్పంచి. నాకు 4 పర్యాయాలు సర్పంచ్గా ఫ్యామిలీలోనే. మా ఫ్యామిలీలోనే అన్నగారు, వదిన గారు, మీరు, నేను, 4 పర్యాయాలు. వెరీ గుడ్. మరి మీరు ఈ గ్రామ సర్పంచ్గా చేసిన అభివృద్ధి కార్యక్రమం ఏంటి సార్? మామూలుగా నేను తీసుకున్న ధ్యేయం ప్రకారం ఏంటంటే, లైటింగ్ పట్టపగులు ఉండాలి, నెలకి 3 సార్లు లైట్లు ఇప్పిస్తాను. పారిశుద్ధ్యం విషయంలో సీసీ రోడ్ల మీద సీసీ రోడ్లు వేసిన తర్వాత నీట్గా ఉండాలి కాబట్టి పేడకళ్ళు వేసినా కానీ ఒప్పుకునే మనిషిని కాదు. మా చేపని వెంటనే పిలిపించి క్లీన్ చేయించేది, డ్రైన్స్ వీక్లీ క్లీన్ చేయాలి. మరి ఇప్పుడు ఈ సేవా కార్యక్రమాలు చేశారు కదా, పారిశుద్ధ్యం అన్నారు, లైటింగ్ అన్నారు, అలాగే డ్రైనేజ్ అంత క్లీనింగ్ అని అన్నారు. ఇన్ని కార్యక్రమాలు కేవలం పంచాయతీ నిధులు సరిపోయినా మీ నిధులు కూడా? సార్, భగవంతుడి దయవల్ల నేను సర్పంచ్ అయిన తర్వాత లేబర్స్ ఎక్కువగా పడ్డాయి. మాకు 5% యాడ్ అవుతుంది పంచాయతీకి, ఓకే, స్టాంప్ డ్యూటీలో. అందువల్ల మాకు నిధులకి కరువు లేకుండా, ఓకే, అభివృద్ధి పనులకి ఆటంకం లేకుండా, బౌద్ధ భిక్షాంతి నడకుండా ఆ విధంగా మేము నెట్టుకొచ్చాను. ఓకే. మరి మీరు సమర్థత గల సర్పంచ్గా మీరు ప్రభుత్వ గుర్తింపు పొందారు కదా, మరి ఆ గుర్తింపు పొందిన మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళి సన్మానం చేశారు? మాకు ఇక్కడ టీచర్స్ చేశారు సార్. నేను వచ్చిన తర్వాత విలేజ్ పరంగా బెల్లంకొండ చిన్నయ్య అని ఆయన వడ్డీర సంఘ ప్రెసిడెంట్ ఉన్నాడు, ఓటర్ సేవలు చేశాడు నాకు సన్మానం. అంటే 3 సన్మానాలు జరిగాయి నాకు. మరి ఈ విధంగా మీరు మంచి సేవా కార్యక్రమాలు చేసి ఒక సమర్థత గల సర్పంచ్గా ప్రభుత్వం దృష్టిలో పడ్డారు. మరి మీరు ఆరోగ్యపరంగా మంచి ఫిట్గా ఉన్నారు. మీ వయసు ఎంత? 72 రన్నింగ్ సార్. ఇప్పుడు 72ఆ? 72 రన్నింగ్. అయ్యే బాబోయ్, మీరు 60 ఏళ్ల వయసు అనుకుంటున్నాను. ఓకే. మరి మీరు ఒక మంచి బెస్ట్ వాకర్గా జిల్లా స్థాయిలో గుర్తింపు పొందారు. మరి ఎప్పుడు వాకింగ్ స్టార్ట్ చేశారు మీరు? 2001 సార్. 2001 నుంచి వాకింగ్ చేస్తాను. వాకింగ్ చేస్తాను అంటే మామూలుగా 2001లో వాకింగ్ చేస్తూ మనం ఇక్కడ ఈ ప్రాంతంలో తిరిగేవాడిని. తర్వాత నిర్మలా నరసింహారెడ్డి దృష్టిలో పడ్డా నేను. ఆయన, నువ్వు ఇక్కడ పల్లెల్లో తిరిగితే ఏముందాయా, నీలో టాలెంట్ ఉంది, గ్రౌండ్కి రా అని చెప్పేసి గ్రౌండ్కి 2017లో అక్టోబర్లో నవంబర్లో నన్ను పరిచయం చేశాడు. ఏజ్ పరంగా 40+లో ఒకరు ఉన్నారు, 60+లో ఒకరు ఉన్నారు.
65+లో ఒకరు ఉన్నారు, అంటే అక్కడ టాపర్స్. ఆయన వాళ్ళకి పరిచయం చేసి, ఇతను పలానా మాజీ సర్పంచ్ గారు, బాగా నడుస్తారు, మీరు కొంచెం పోటీ పడతారంటే సరే చూద్దామని వాళ్ళు ప్రయత్నం చేశారు. వాళ్ళ ప్రయత్నాలు విఫలమైపోయినాయి. అంటే మీరు ముగ్గురిని లాగేశాను. అంటే వాళ్ళు అంత ముందాక వాళ్ళు గొప్ప వాళ్ళు గొప్పవాళ్ళు, స్పీడ్ వాకర్స్ శివరామ్ అని అతను నా ఏజే. ఓకే, ఆయన అప్పుడు టాపర్ అక్కడ యేసుబాడి స్టేడియంలో. ఆయన పోయాడు, ఇంకొక ఆయన 40+ ఆయన పోయాడు, 50+ ఆయన పోయాడు. అట్లా తర్వాత ఇక రాను రాను యూత్ కూడా పోటీ పడ్డారు. 20 ఇయర్స్, 25, 30, 35, 40 అందరినీ చూసుకుంటూ పోతుండే. ఇప్పుడు వరకు పోటీలు అవార్డులు వచ్చాయా మీకు? మెడల్స్? మెడల్స్ సార్, ఇప్పుడు కప్పులు, కప్పులు గెలుచుకున్నాం అంతేగాని మనకేమి మనీ కానీ. మనం జిల్లా, మనం జిల్లా వైడ్ వైర్లు అయ్యాం. అది చాలు మనకు. బెస్ట్ వాకర్, బెస్ట్ వాకర్, స్పీడ్ వాకర్, స్పీడ్ వాకర్ గా బెస్ట్ వాకర్ అని ఎట్ట వచ్చిందంటే అది దానికేం అది గౌరవంగా మనకు ప్రజలు కేకలేస్తూ ఉంటే అది అదే స్టాంప్ అయిపోయింది నాకు. మీరు అది మీరు గెలుచుకున్న కప్పులు ఎక్కడెక్కడ గెలుచుకున్నారు? అది మన విఆర్సీ ఒకటి, జిల్లా స్థాయి నడక పోటీల్లో, నడక పోటీల్లో. తర్వాత ఏసు బారిటి మామూలుగా మన మాగుంట లేఅవుట్ రాష్ట్ర స్థాయి. మన మూడోది ఏమంటే 2006లోనే చిల్డ్రన్స్ పార్క్ లో, చిల్డ్రన్స్ పార్క్ రమణయ్య గారి ఆధ్వర్యంలో ఉన్నాయి ఫొటోస్ కూడా ఇచ్చున్నాను. అట్లా జరిగింది అన్నమాట కార్యక్రమం. తర్వాత ఇప్పుడు నేను ప్రతి గ్రౌండ్కి వెళ్తున్నాను సార్. ప్రతి గ్రౌండ్కి ఎందుకు వెళ్తున్నానంటే కొంత అవగాహన. వాకింగ్ అంటే వాకింగ్లో కొంచెం నియమాలు ఉన్నాయి, చాలామంది తెలియదు. ఫస్ట్ బిగినింగ్ వాకింగ్లో ఎంటర్ అయినప్పుడు నీ స్టామినా ఎంత ఉందో ఆ స్టామినా ప్రకారం స్పీడ్ నడవాలి. మెడ వంచకూడదు, మెడ స్ట్రైట్గా ఉండాలి. రెండోది, మూడోది హ్యాండ్స్ కదలియకుండాలి. నాలుగోది పిన్ డ్రాప్ సైలెన్స్. నువ్వు వాకింగ్ చేసిన సేపు సెల్ ఫోన్ కూడా యూజ్ చేయకూడదు, మాట్లాడకుండా వాకింగ్ చేయాలి. ఏమంటే ఎనర్జీ పోద్ది. ఇప్పుడు కొంతమంది బాతకాయని పెట్టుకుంటారు నడుస్తూ, ఆడ బ్లడ్ సర్క్యులేషన్ చాలా స్పీడ్ అందుకుంటుంది వాకింగ్లో. అలాంటప్పుడు నువ్వు మాట్లాడుతూ ఉంటే ఎనర్జీ మళ్ళీ బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది, నీకు ఆడ స్టాక్ అవ్వదు. కాబట్టి వాకింగ్లో ఈ నాలుగు కానీ పాటిస్తే సర్వరోగ నివారణ ఉంటుంది. ఎవరైనా సరే మీకు ఆ వాకింగ్ చేసిన ఆరోగ్యం చాలా చక్కగా ఉందా? చాలా బాగుంది సార్, చిన్న విషయం కాదు. నేను ఆరోగ్యంగా ఉన్నానంటే నాకు రెండు, ఫస్ట్ వాకింగ్, రెండోది ఫుడ్, మూడోది హాట్ వాటర్. హాట్ వాటర్ రెండు పూట్ల హాట్ వాటర్ స్నానం చేస్తాను మార్నింగ్, అంటే వేసవిలో కూడా, అంటే 45 డిగ్రీల సెంటీగ్రేడ్లో కూడా 365 రోజులు చేస్తాను. చేస్తాను హాట్ వాటర్ ఉండాలి. ఆ హాట్ వాటర్ కూడా మాకు కట్టెలు వేసుబాటు ఉంది కాబట్టి కట్టెలు పొయ్యి పెట్టుకుంటాం. కట్టెల పొయ్యి మీద వేడి కాసి మా మిస్సెస్ కొంచెం ఓపిగ్గా. మీరు 1 కిలోమీటర్ ఎంతసేపు నడవగలరు? ఒక కిలోమీటర్ 7.5 నిమిషం. 7.5 నిమిషంలో 1 కిలోమీటర్ రెడ్ చేస్తాను. అంటే అప్పటికి మీరు అంటే ఇప్పుడు ఒకటి సార్, మామూలుగా 1 కిలోమీటరే కానీ అయితే 6.5, అంటే 1 కిలోమీటర్ నడవాలంటే 6.5 లాగేస్తా. 2-3 కిలోమీటర్లు నడవమంటే దానికి ఆ టార్గెట్ పెడతా. ఏ టార్గెట్? 7.5 నిమిషం అని. ఓకే, అది ఒకటి. తర్వాత సైక్లింగ్, సైక్లింగ్ కూడా బాగా చేస్తా. సైకిల్ కూడా నేను 7th క్లాస్లో, అంటే అప్పుడు ఫామ్స్ అని ఉంటుండేది, ఫస్ట్ ఫామ్, సెకండ్ ఫామ్, థర్డ్ ఫామ్, ఫోర్త్ ఫామ్ అని. నేను ఇప్పుడు మాకు ఇప్పుడు క్లాసులు ఉంటాం కదా, 7th క్లాస్, 1st క్లాస్ ఉంటాం. 7th క్లాస్లో మా బ్రదరు సైకిల్ కొనిచ్చాడు. అక్కడి నుంచి ఇంటర్మీడియట్ వరకు సైకిలే. ఆ తర్వాత ఇంటర్మీడియట్ అయిన తర్వాత స్టడీస్ ఆపేసినా కూడా కంటిన్యూ సైకిలే. మళ్ళీ ఇప్పుడు నేను 9 సంవత్సరాల నుంచి మళ్ళీ మధ్యలో ఆయన మానేసి చీతకు కొనింది. నాకు చీతకు వల్ల 2 సార్లు యాక్సిడెంట్ అయింది సార్. 2 సార్లు యాక్సిడెంటు ప్రమాదవశాత్తు భగవంతుడు నాకు ఆ నడక ఇంకా నేను ఆ టాలెంట్ని కొనసాగించాలని ఇక్కడ మోకాలు ఫ్రాక్చర్ అయింది, ఇక్కడ ఆపరేషన్ జరిగింది. ఆయన వీళ్ళు కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే నీకు నడక మునుపుటి లాగుండదు, కొంచెం తేడా వస్తుంది అని అన్నప్పుడు నేను నా ఇష్టదేవాల్ని కంటిన్యూగా ప్రార్థన చేసేది, నేను ఇంకా ఫాస్ట్ వాకర్గా కొనసాగాల, నాకు నడక తేడా రాకూడదు, నన్ను ఎలాంటి ఎవరు దాని గురించి అనుకునే పరిస్థితి లేకుండా నన్ను ముందు నడిపిస్తే దేవుడు అని చెప్పేసి ఈర బ్రహ్మేంద్ర స్వామిని కానీ, సాయిబాబాని కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, మా విలవేలు పొంది అంకమ్మని ఆమెను కానీ, మస్తాన్ స్వామి ఆయన్ని కానీ ప్రతినిత్యం వేడుకుంటా ఉన్నా. వాళ్ళు 3 నెలలు పడుతుంది నడవాలంటే అని చెప్పారు. నేను 40 డేస్కే స్టిక్ మీద నడక స్టార్ట్ చేశాను. 2 నెలల కల్లా పికప్ అయిపోయి ఫ్రీ అయిపోయినాను. ప్రత్యేక కార్యక్రమంలో
ఓ చిన్న విరామం. Student life is a joyful journey. You will enjoy it. Student life is a responsibility you need to shoulder. When life takes its course, the right way of enjoying the student life brings about a great success. A responsibility undertaken with commitment gives you inner strength and a great unseen support. A magnificent success reaches you in your education only when you don't feel stress. విలువలతో కూడిన విద్యను అందిద్దాం, విలువైన సమాజాన్ని నిర్మిద్దాం. విశ్వసాయి జూనియర్ కాలేజ్, నెల్లూర్, తిరుపతి. ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఓకే, మరి ఇప్పుడు మీరు ఇటు బెస్ట్ వాకర్గా, బెస్ట్ సైకిలిస్ట్గా మీరు చేస్తూ, మరి ఫ్యూచర్లో ఇంకా ఏమైనా సాధించాలనుకుంటారా? సార్, నా కోరిక ఒకటే సార్, నేను ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసరు. 2000 కరోనాకు ముందు వచ్చాడు ఆయన మన చిల్డ్రన్స్ పార్క్కి. ఆయన ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మనకు తెలియదు. నా నడక చూసి ఆయన నా కోసంగా ఒక 10 మినిట్స్ వెయిట్ చేసి, నేను 9 రౌండ్లు అయిపోయిన తర్వాత 9 రౌండ్లు వేస్తాను చిల్డ్రన్స్ పార్క్ పెద్ద రౌండ్లు, బాబు ఇటు రమ్మని పిలిచి, నువ్వు ఎంత నీ వయసు అంటే ఇప్పుడు 69 కంప్లీట్ కాపోతుంది సార్, 70లకి ఎంటర్ అవుతున్నాను అన్నాను. నువ్వు 75 అబౌవ్ 80 బిలో ఇండియాలో నెంబర్ 1 అవుతావు, రాసి పెట్టుకోమన్నాడు ఆయన. ఏం సార్ మీరు జోషిని చెప్తున్నారు అడిగా నేను. లేదు, మీ స్టామినా ఆ విధంగా ఉంది కాబట్టి అది కాపాడుకోండి. ఓకే, కాపాడుకున్నారంటే మీరు ఇండియా టాపర్ అని ఆయన దీవించాడు ఆయన. తర్వాత అప్పుడు పోపోతు చెప్పాడు, నేను ఐఎమ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ హైదరాబాద్, మా రిలేషన్స్ ఉంటే వాళ్ళకి ఫంక్షన్కి వచ్చి పోతున్నా అన్నాడు. అట్లా ఆయన చెప్పాడు కాబట్టి నాకు నా మనసు కూడా చెప్పేది ఏంటంటే, 2006 ఇప్పుడు ఇండియా లేదు సార్, 2006లో సిల్స్ పార్క్లో ప్రాక్టీస్ లేకుండా పాల్గొన్నాను నేను, ప్రైజ్ కొట్టుకో వెళ్ళిపోయాను, అదే వినాయకుడి ఫోటో. తర్వాత అప్పుడు ఇప్పుడు దాదాపు 2006 నుంచి ఇప్పుడు 23 ఎన్ని ఏళ్ళు సార్, దాదాపు 17 ఏళ్ళు అవుతుంది. ఈ 17 సంవత్సరాల్లో అప్పుడు స్టామినా 17 ఏళ్ళు కదా తగ్గల కాబట్టి నాకు నా 6 సెన్స్ ఏం చెప్తుందంటే, నువ్వు 85 వరకు నా లాగుతావు అని చెప్పున్నారు. వెరీ గుడ్. ఆయన చెప్పిన టార్గెట్ ఏంది, 75 అవో 80 బిలో అన్నాడు. 85 వరకు నేను నడవగలను అని ఒక పట్టుదల ఉంది నాలో. మీలో ఆ ఆత్మస్థైర్యమే మిమ్మల్ని 85 కాదు 100 ఇయర్స్ కూడా కంప్లీట్ చేస్తుంది. చిన్న విషయం, మా మదర్ కూడా 98 సార్, 98 టూ ఇయర్స్ ఉంటే సెంచరీ కొట్టుండేది ఆమె. ఎలాంటి షుగర్లు కానీ బీపీలు కానీ వగైరా వగైరా లేవు. షుగర్ బీపీ ఉందా? నాకు లైట్గా బీపీ ఉంది కానీ షుగర్ అసలు లేదు సార్. వెరీ గుడ్. ఎప్పుడు మనం టెస్ట్ చేసిన 100 105 ఉంటుంది అంతే, 110 అంతే. వెరీ గుడ్. మీరు ఆరోగ్యంగా ఉండడానికి కారణం నడక, సైక్లింగ్, అందులో మీరు చేసిన ఈ సేవా కార్యక్రమాలు అన్నిటికి మించి మీ మైండ్ ఒక మంచి ఉత్సాహంతో యువకులతో పోటీపడి తత్వం ఉంది కాబట్టి మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటూ మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మళ్ళీ నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను. ఈ తరం యూత్కి సెల్ ఫోన్స్ తీసుకుని ఆడుకుంటున్నారు, మరి వాకింగ్లు జాగింగ్లు అనేవి చాలా తక్కువైపోయినాయి. మరి వాళ్ళకి మీరు ఎలా వాక్ చేయాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి, మీ సలహా ఏంటి? దానికి ఒకటే మార్కు సార్, ఇప్పుడు మామూలుగా ఫుడ్ అనేది అంత పొల్యూషన్ అయిపోయింది. సాల్ట్కి తేగలకి లేకుండా ఉండే ముందు, ఉప్పుకి అవును, తేగలు తింటున్నాను ఇప్పుడు వచ్చినాయి మార్కెట్లకి, వాటికి లేకుండా ఉండింది ఒక 6 or 7 ఇయర్స్ నుంచి వాటికి కూడా వీరేస్తున్నారు. డిసెంబర్లో రావాల్సిన తేగలు అక్టోబర్లో దర్శనమిస్తున్నాయి మనకు, అవి కూడా పొల్యూట్ అయినాయి, పొల్యూట్ అయిపోయినాయి. ఉప్పు కూడా పొల్యూట్ అయిపోయింది. ఈగిన రైస్ అంటావా ఇంక చెప్పనక్కర్లేదు, కూరగాయలు అంటావా ఇంక చెప్పనక్కర్లేదు. అలాంటప్పుడు మనం అప్రమత్తంగా ఉండాలి. కేవలం ఏసీ గదులకు పరిమితి అయ్యి విపరీతంగా మన దగ్గర మనీ ఉందని చెప్పేసి విపరీతంగా ఖర్చు పెట్టుకుని తినడం, ఆయిల్ ఫుడ్ తినడం, ఇలాంటి కొంచెం తగ్గించుకోవాలి. మితంగా మితాహారం తీసుకోవాలి ఎవరైనా. మితాహారం తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చేయాలి.
ఏదైనా సరే, స్విమ్మింగ్ అయినా సరే, జాగింగ్ అయినా సరే, వాకింగ్ అయినా సరే, ఏదైనా ఏదో ఒకటి వ్యాయామం ఉండాలి. శరీరం కష్టపెట్టాలి సార్ ఒక 1 అవర్. ప్రతిరోజు 24 అవర్స్లో ఒక 1 అవర్ శరీరం నలగాలి. సుకుమారంగా ఉండకూడదు. సుకుమారంగా ఉంటే ఉబ్బకాయం వస్తుంది, మోకాళ్ళ నొప్పులు వస్తాయి. కాబట్టి మనం శరీరాన్ని ఒక గంట కాకపోతే కనీసం ఒక 40 మినిట్స్ అయినా శరీరాన్ని కష్టపెడితే వాళ్ళు వీలైనంత వరకు హాస్పిటల్ మెట్లు ఎక్కరు. వెరీ గుడ్. మరి ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి మితాహారం తీసుకోవాలి, ఒక 1 అవర్ శారీరక శ్రమ చేయాలి, మరి మంచి ఫుడ్ తీసుకోవాలి, పొల్యూట్ కానీ ఫుడ్ తీసుకోవాలి. సరే, మంచి ఫుడ్ అంటే విషయం చెప్తాను. జామకాయలు తింటే కంటి చూపు బాగుంటుంది. జామకాయలు, యాపిల్స్ తినచ్చు, ద్రాక్ష అది కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి లైట్గా, దానిమ్మ ఇలాంటివి ఫ్రూట్స్ వాడుకోవచ్చు. షుగర్ ఉండే వాళ్ళకి కొంచెం ఇబ్బందికరం అనుకుంటే షుగర్ లేని వాళ్ళు వాడుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వాడాలి. నేనల్లా ఉడకబెట్టిన పల్లీలు, అది వేరుశనగకాయలు, ఉడకబెట్టిన అలసందలు, ఉడకబెట్టిన గుగ్గులు శనగలు, ఇవి వీక్లీ కనీసం 3 డేస్ తీసుకుంటాయి. ఈ 3 ఇవి అది మార్నింగ్ కానీ అర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మనకి ఎప్పుడు వేసులు పడినప్పుడు తీసుకుంటాను. మొలకెత్తిన విత్తనాలు కూడా మంచిదే సార్ ఆరోగ్యానికి. మనకు ఆయిల్ ఫుడ్ తగ్గించుకోవాలి సార్ మెయిన్. ఇప్పుడు చాలామంది నెయ్యి దోశ, కారం దోశ, ఆ దోశ, ఈ దోశ అని చెప్పి తింటుంటారు. వాళ్ళు మరగబెట్టి దాంట్లోనే వాళ్ళు అది ఆయిల్ తీసి పూసి పోయేస్తుంటారు. కొంచెం అలా అయిపోయింది, దానికి మనం దూరంగా ఉండాలి. దూరంగా ఉండాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. నిజంగా ఈరోజు మా ఈ కార్యక్రమానికి మీరు ఇచ్చేసి ఒక సర్పంచ్గా, మాజీ సర్పంచ్గా ఉత్తమ సేవలు అందించారు. అలాగే మంచి వాకర్గా, మంచి సైక్లిస్ట్గా, ఇప్పటికి కూడా 74 ఏళ్ల వయసులో కూడా మీరు ఒక 60 ఏళ్ళలోపే ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. ఇదంతా మీ యొక్క శ్రమకు సంబంధించింది. మన మస్తానాయ్ గారు చెప్తున్నారు కదా, 1 కిలోమీటర్ని 7.5 నిమిషాల్లో ఆయన నడుస్తాను అంటున్నారు కదా, మరి ఎలా నడుస్తారో ఇప్పుడు చూద్దాం. చూశారు కదా, ఆయన 7.5 నిమిషంలో 1 కిలోమీటర్ నడిచే విధంగా ఆయన మనకి చూపించిన ఆ పర్ఫార్మెన్స్ చూస్తే మనకు కూడా ఉదయం లేచి మళ్ళీ వాకింగ్ వెళ్ళాలన్నంత స్ఫూర్తితో ఆయన వాకింగ్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, నమస్కారం. ఇది ఈనాటి ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేకమైన అంశంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. మీ సింగం శెట్టి, మురళీమోహన్ రావు. చిరునవ్వుల సంతోషమే పండుగ, సరదాల సంతోషం ఆనందమే, మనసుకు నచ్చేలా నచ్చేది దొరకేలా పండుగ కోరిక వస్త్రాల వేడుక. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మన ఫేవరెట్ షాపింగ్ మాల్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, GT రోడ్, నెల్లూరు.